రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం దేవుడు దయతో రాలేదు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి గమనించినట్లడిగితే 2014లో 238 కరువు మండలాలు, 2015లో 359 కరువు మండలాలు, 2016లో 301 కరువు మండలాలు, 2017లో 121 కరువు మండలాలు, 2018 ఖరీఫ్లో 347 కరువు మండలాలు, 2018 రబీలో మరో 257 కరువు మండలాలు. ఇలా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు కరువు, ఈ రెండు కూడా కవల పిల్లలే అని చెప్పన్నట్టుగా ఆయన పరిపాలన అంతా కూడా సాగింది. ఎవరం కాదనిలేవు.